హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అందరూ కూడా. ఎందుకంటే పీడిఎఫ్స్ మెటీరియల్స్ అవి పెడతా ఉంటాను, ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు మీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక వచ్చేసరికి ఏంటంటే చాలామంది జేఎన్టీహెచ్ బీటెక్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, బీఫార్మసీ వాళ్ళు కూడా R22 R18 వాళ్ళకు అప్లికబుల్ అవుతుందా లేదా అని. సో ఖచ్చితంగా అయితే కంపల్సరీ అండి వాళ్ళకి ఇది ఈసారి. సో అదేంటని చెప్తాను, దాని గురించి క్లియర్గా చెప్తాను ఏం చేయాలి ఏంటని చెప్పేసి. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్స్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్షాప్. ఇక టాపిక్లో వెళ్తే R22 వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారు, 1112 అయిపోయి రిజల్ట్స్ అయితే రాలేదు కానీ. అలాగే R18 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫైనల్ ఇయర్లో వాళ్ళు రెగ్యులర్, థర్డ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్, రెండు బ్యాచ్లు ఉన్నాయి ఇంకా R18, 2024 పాస్డ్ అవుట్, 2025 పాస్డ్ అవుట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన R22 వాళ్ళు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన R18 వాళ్ళు, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వచ్చిన R18 వాళ్ళు. సో వీళ్ళందరికీ డిటెన్షన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. అయితే సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే లాక్డౌన్ టైం నుంచి లాక్డౌన్ ముందు వచ్చేసరికి ఎగ్జామ్ ఎండ్ ఎగ్జామ్ ముందు రోజు కూడా డిటైన్ చేసిన రోజులు ఉన్నాయి, క్రెడిట్స్ తగ్గి. అయితే లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కరోనాల వల్ల ఎఫెక్ట్ అవటం వల్ల అయితేనేమి, హెల్త్ ఇష్యూస్ వల్ల అయితేనేమి, కరోనా అయిపోయాక లాక్డౌన్లు అయిపోయాక కూడా డిటెన్షన్ అనేది చాలా 2-3 ఏళ్ళు తీసేయడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మాత్రం రిలాక్సేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో తీయకుండా లేదా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా. అంటే రావాల్సిన క్రెడిట్లో కొంత పర్సంటేజ్ వస్తే సరిపోతుంది, మీరు తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఆ ఆప్షను. అది పెట్టాక కూడా అసలు కాలేజ్ అసలు పాస్ కాని వాళ్ళు రిటైన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక అందరికీ న్యాయం చేయలేదు కదా అని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే మరి ఈ సంవత్సరం వచ్చేసరికి స్టూడెంట్స్ ఏంటంటే ఇన్ని రోజులైంది రిజల్ట్స్ వచ్చేసి, ఫైనల్ ఇయర్కి థర్డ్ ఇయర్ అన్నీ అయిపోయినాయి, అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, మరి డిటెన్షన్ ఉంటుందా అని అడుగుతున్నారు R22 R18 వాళ్ళకి. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి కూడా ఎన్ని క్రెడిట్స్ కావాలి థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి రావాలంటే, 3-1 నుంచి 3-2 వరకు, అది అదొక వీడియో మనం అది ఆ టాపిక్ చెప్పాం. మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు 2-1 నుంచి 2-2 వరకు ఎన్ని క్రెడిట్స్ ఉండాలి అది కూడా చెప్పాం. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ రావాలంటే ఎన్ని క్రెడిట్స్ కావాలి అది కూడా ఒక వీడియోలో జేఎన్టీహెచ్ ప్లేలిస్ట్లో మనం ఆల్రెడీ చెప్పడం అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అయితే దాని ప్రకారం ఈసారి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. సో అది మరి పూర్తి స్థాయిలోనా లేకపోతే అది రిలాక్సేషనో మాత్రం నాకు గుర్తులేదు ఎన్ని క్రెడిట్స్ అని. క్రెడిట్స్ ఎన్ని కావాలో మాత్రం నేను క్లియర్గా వీడియో చేయటం అయితే జరిగిందండి, అందుట్లో ఉండదు ఒకసారి చూసుకోండి. అయితే ఇందుట్లో మరి ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళు వచ్చేసరికి సెకండ్ ఇయర్ సప్లీస్ 2-1, 2-2 రాశారు R18 వాళ్ళు, అది ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా. మళ్ళీ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు 1-1, 1-2 రాశారు, అయితే వాళ్ళది ఫస్ట్ ఇయర్ అవ్వంది, క్రెడిట్స్ ఎన్ని ఉంటాయో ఎవరికి తెలియలేని పరిస్థితి. మరి డిటెన్షన్ ఇంకా ఎందుకు చేయలేదు, రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఫైనల్ ఇయర్ మాకు 4-1 కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి జనవరిలోనేమో డిసెంబర్లోనో అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు 1-1-1-2 ఒకటి, 2-1-2-2 ఒకటి రిజల్ట్స్ రాలేదు. అయితే ఆ రిజల్ట్స్ అనేవి ఈ దసరా తర్వాత వస్తాయి నవంబర్లో అని అంటున్నారు. మరి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ క్యాల్కులేషన్స్ అన్నీ చేసి డేటా అంతా పెట్టుకొని కాలేజీ వాళ్లకు లిస్టు తయారు చేసి వాళ్ళు పంపించటం అయితే జరుగుతుందన్నమాట యూనివర్సిటీ వాళ్ళు. సో పంపించిన తర్వాత మీకేం చేస్తారంటే మీకు ఒకటే బండ గుర్తు, R18 వాళ్ళైనా R22 వాళ్ళైనా బీటెక్ అయినా బీఫార్మసీ అయినా డిటెన్షన్ అవుతారా లేదా, డిటెన్షన్ ఉందా లేదా అని, అది అంటే డిటైన్ లిస్ట్ వచ్చిందా లేదా తెలియాలంటే మీకు వచ్చేసరికి నో అబ్జెక్షన్ ఫామ్ ఒకటి ఇస్తారు, అంటే ఒక ఫామ్ ఫిల్ చేపిస్తారు మీతో మీ కాలేజీ వాళ్ళు.
అదేంటంటే మీ మీ మీతో సంతకం పెట్టిస్తారు, మీ పేరెంట్స్తో కూడా సంతకం పెట్టిస్తారు. ఎందుకంటే అందరితో పెట్టిస్తారు క్లాస్ మొత్తంతో. రిటైన్ లిస్ట్ వచ్చిన తర్వాత అది బయటికి చెప్పరు, కాకపోతే ఆ లిస్ట్లో పేరు ఉన్నా లేకపోయినా అందరితో కూడా ఆ ఫామ్ ఫిల్ చేపిస్తారు. ఏంటంటే ఈ డిటెన్షన్ అనేది నేను సబ్జెక్ట్స్లో పాస్ కాకపోవటం వల్ల, నాకు క్రెడిట్స్ తగ్గటం వల్ల, యూనివర్సిటీ వాళ్ళ రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్ రూల్స్ ప్రకారం నేను ఫుల్ఫిల్ చేయకపోవటం వల్ల నన్ను డిటైన్ చేయడం జరిగింది. దీనివల్ల యూనివర్సిటీ కానీ కాలేజ్ వాళ్ళకి కానీ సొంత ప్రమేయం ఏమీ లేదు అని చెప్పేసి ఓవరాల్గా ఒక ఫామ్ ఫిల్ చేపిస్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అది అంటారు దాన్ని. సో ఆ ఫామ్ ఫిల్ చేపించినప్పుడు అందరి దగ్గర తీసుకుంటారు. అయితే అందుట్లో తీసుకున్న తర్వాత అందుట్లో ఎవరైతే డీటెయిన్ అయ్యారో లిస్టులో ఉన్న పేర్లు మాత్రం చెప్తారు. హాల్ టికెట్ కోసం, వీటి కోసం ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు ఎప్పుడో చెప్తారు, ఫీజు కట్టడానికి వచ్చినప్పుడే చెప్తారు నాకు తెలిసి. అయితే మీకు ఫామ్ ఎవరు, మీరు డీటెయిన్ అయ్యారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూనియర్స్తో కూర్చోవడమే, అది కూడా మళ్ళీ పాస్ అయ్యి సబ్జెక్టులు క్రెడిట్స్ తెచ్చుకుంటే అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు మీకు. సో మరి లిస్ట్ వచ్చిందా రాలేదంటే మాత్రం అదే ఖాయం, ఇక అదే బండ గుర్తు మీకు. ఇక ఫామ్ ఒకటి ఇస్తారు, ఫిల్ చేపిస్తారు. సో ఇదంతా జరగటానికి వచ్చేసరికి మీకు 4-1 అప్లికేషన్లు, 3-1 అప్లికేషన్లు, 2-1 అప్లికేషన్లు వస్తాయి చూసారా. దాని అది వచ్చినా కూడా జరగవచ్చు, మీరు ఫీజు కట్టడానికి వెళతారు అప్లికేషన్ ఫామ్ ఎగ్జామ్ది, అప్పుడు చెప్పేస్తారనమాట. మీకు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం ఇలాంటివి ఉండవు. పెద్ద పెద్ద కాలేజీలు అంటే చేస్తారేమో కానీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయటం ఉండదు. ఎగ్జామ్స్ వెళ్ళి మీరు ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు మీకు చెబుతారనమాట. మొత్తానికైతే ఇదనమాట ఓవరాల్గా R22, R18, బీటెక్ వాళ్ళకు ఈ కంపల్సరీగా కావాలా, డీటెయిన్ చేస్తారా లేదా అని చెప్పేసి. చాలామంది స్టూడెంట్స్ సతమతం అవుతున్నారు దీని గురించి. ఇక ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే కానీ ఒక అవగాహన అనేది మీకు కూడా లేకపోయి ఉండవచ్చు. ఇప్పటికి నాకు తెలిసి అయితే అటానమస్ కాలేజీల్లో అయితే చాలామందిని కూడా డీటెయిన్ చేయడం అయితే జరిగింది. అది అటెండెన్స్ బేస్డ్ డిటెన్షనే కావచ్చు, క్రెడిట్ బేస్డ్ డిటెన్షనే కావచ్చు. మన గొడవలు కూడా చూశారు మీరు, మీరు చూశారు కదా. ఫస్ట్ వీళ్ళు వాళ్ళని ఒకళ్ళిద్దరు ఉంటే కొట్టి పంపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 100 మందిని వేసుకొచ్చి ఒక కాలేజీ మీద పడి పగలు కొట్టడం అయితే జరిగింది, మీరు క్లియర్గా చూశారు. సో ఇదన్నమాట ఓవరాల్గా మీకు కావాల్సిన డౌట్. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. R22 వాళ్ళు మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయించండి. R18 వాళ్ళు గారు కూడా, జూనియర్స్ వాళ్ళతో కూడా చేయించండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.